నమస్తే అండి బోసుకుమారి. రాజకీయంలో పడి సోషల్ మీడియా నిజంగా అతలాకుతలం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం అందరూ గమనించుకోండి. సోషల్ మీడియా అనేది ఒక సామాన్యుడి ఆయుధం. దాన్ని సామాన్యుడికి దూరం చేసేటువంటి ప్రయత్నం ఆల్రెడీ జరిగిపోయింది. ఈ సోషల్ మీడియాని కూడా పార్టీల బేసిగా పార్టీల రకంగా డబ్బు పెట్టి కొంతమంది వింగ్ని తయారు చేసుకొని మామూలుగా స్వచ్ఛందంగా పనిచేసేటువంటి, నేను స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వ్యక్తిని, అట్లా చాలామంది స్వచ్ఛందంగా పనిచేస్తారు. ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మాలాంటి వాళ్ళు. కానీ కొంత న్యూస్ పరంగా మామూలుగా ఏమన్నా డ్యాన్స్లు వేసుకునేటువంటి వాళ్ళు, షార్ట్లు చేసుకునేటువంటి వాళ్ళు, లేదన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పేటువంటి వాళ్ళు, లేకపోతే వ్యవసాయానికి సంబంధించి కానీ, లేకపోతే కొంతమంది ఇంట్లో పనులు చేసుకుంటూ లేడీస్ చేసుకునేటువంటి కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బయటపెట్టిన వ్యక్తులు మినహాయిస్తే, రాజకీయంగా సోషల్ మీడియాని ఎవరైతే దాన్ని కూడా సామాన్య నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం రాజకీయ నాయకుడు ఆల్రెడీ చేసేసాడు. ఎవరు సోషల్ మీడియా వింగ్ వాళ్ళకు ఉంది, కానీ స్వచ్ఛందంగా ఒక పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తులు, ఏంది ఏం ఆశించకుండా స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది జనసేన పార్టీకి మాత్రమే ఉన్నారు. వాళ్ళకి ఒక వింగ్ లేదు, వాళ్ళకి శాలరీ ఇచ్చేటువంటి వ్యక్తులు లేరు, ఏమీ ఉండదు. అసలు వాళ్ళు స్వచ్ఛందంగా సమస్య వచ్చినప్పుడు అందరు బయటకు వస్తారు, అందరు బయటకు వచ్చి జనసేన పార్టీకి మాట్లాడి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు చాలామంది కనుమరుగైపోతారు. ఆల్రెడీ మీరు చాలామంది చూసుకోకపోవచ్చు, మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ అందరూ వస్తారు అట్లాగ. కానీ టీడీపీ పార్టీకి సంబంధించి కానీ, వైసీపీ పార్టీకి సంబంధించి కానీ అది పెద్ద సెక్షన్. ఈ ఇటీవల ఆయన ఒక ఐప్యాక్ టీంని పెట్టుకున్నారు కదా, ఆ ఐప్యాక్ టీంని అసలు ఎంత ఘోరమైనటువంటి దొంగలమాట అంటే, అది మామూలుగా ఆ ఐప్యాక్లో ఉన్నటువంటి వ్యక్తులే సీఎం, అంటే సీఎం ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేవాళ్ళు, ఇంతకుముందు సిద్ధం సభలకు వచ్చేవాళ్ళు. ఆ సభలకు వస్తే ఆ ఐప్యాక్ టీంలో ఉన్నటువంటి వ్యక్తే ఒక యూట్యూబ్ ఛానల్ నడిపేవాడిగా ఒక మైక్ తీసుకుని వస్తాడు. ఒక అమ్మాయి దగ్గర పెట్టి మైక్ పెట్టి ఏంటో ప్రశ్న, జగన్ తోపు, జగన్ తురుము, అసలు పవన్ కళ్యాణ్ ఎవడండి, పవన్ కళ్యాణ్ ఏందండి పవన్ కళ్యాణ్, ఇలా అతి చేస్తుంటారు. వాళ్ళంతా ఇంతకుముందు నిజం అనుకునేవాళ్ళం, కానీ వాళ్ళంతా ఐప్యాక్ దొంగలు అనేటువంటి విషయం మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలిసింది అందరికీ. నాకు కూడా అప్పుడే తెలిసింది, నేను నిజమే అనుకున్నాను. కానీ వాస్తవ పరిస్థితి అంటే ఐప్యాక్లో దొంగలు వీళ్ళంతా ఆ సభలు సిద్ధం అనేటువంటి సభల దగ్గరికి వెళ్ళి ఆడినటువంటి డ్రామా ఇదంతా అనేటువంటి విషయం తర్వాత తెలిసినటువంటి విధానం. అట్లాగే వాళ్ళకి ఒక వింగ్ ఉంది, వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాని వాడుకుంటారు. టీడీపీ పరిస్థితి కూడా అంతే, వాళ్ళకు సపరేట్ సోషల్ మీడియా వింగ్ ఉంది, వాళ్ళు డబ్బులు పెట్టుకుని మరి సోషల్ మీడియా నడిపించుకుంటారు. కానీ డబ్బులు పెట్టుకుని నడిపించేటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే, వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తారంటే. ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, సోషల్ మీడియా మిస్లీడ్ అవుతుంది అది మాత్రం గమనించుకోండి. బట్ ఇప్పుడు అవుతుందా లేదంటే ఖచ్చితంగా అవుతుంది. ఏంటంటే ఏదన్నా ఒక రాజకీయ నాయకుని ఏమైనా టార్గెట్ చేసే టైంలో కొంచెం శృతి మించి మాట్లాడటం, అంటే పరిధి, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫైనల్ చెప్పాలంటే పరిధి దాటి మాట్లాడటం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం, ఊరికి ఏదన్నా ఇష్యూ వస్తే దాన్ని ఊరిని వైరల్ చేసేయటం, ఏముంది రాజకీయంగా అది ఒకసారి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎవరు ఒక సినిమా యాక్టరు, ఎవరో ఒక ఆమె లేడీకి సంబంధించి ఏదో ఇష్యూ జరిగితే దాన్ని వైరల్ చేయటంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించి సోషల్ మీడియా. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ లెవెల్లో అయితే దాన్ని తీసుకుందో, అంతే లెవెల్లో సోషల్ మీడియా కూడా తీసుకుందాన్ని. దానివల్ల వచ్చేటువంటి యూజ్ ఏంటి? అలాగే మిగతా కొన్ని కార్యక్రమాలు, అంటే అనవసరమైనటువంటి విషయాలకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు టీడీపీ సంబంధించి ఏంటంటే వాళ్ళది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, మిగతా పార్టీలైనా కూడా. వైసీపీకి సంబంధించి వాళ్ళది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కాకపోతే వాస్తవ పరిస్థితులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియాలోనే వాస్తవాలు కొద్దిగా వాస్తవాలు దొరుకుతాయి అనేటువంటి నమ్మకం ఈరోజు కూడా ప్రజలందరికీ ఉంది. దాన్ని మిస్లీడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు అనేది నేను అంటాను. సామాన్యుడు ఆయుధాన్ని ఖచ్చితంగా దూరం చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా రాజకీయ నాయకుడు చేస్తాడు. ఇప్పటికే డబ్బు పెట్టి వింగులు తయారు చేసుకున్నారు పార్టీకి సంబంధించి. కానీ ఒక సామాన్యుడి ఆయుధం ఖచ్చితంగా సోషల్ మీడియా అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు కానీ, షేర్లు చేసేటప్పుడు కానీ, ఇది సమాజానికి మంచిదా కాదా అనేటువంటి విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని, ఒకసారి ఆలోచిస్తారు, ఒకసారి ఆలోచించుకొని షేర్ చేస్తే, ఒక ఆలోచించుకొని వైరల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మంచిదని నా, లేకపోతే వస్తాం.